హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఎందరో చైల్డ్ ఆర్టిస్ట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మామూలు ఆర్టిస్ట్ కాదండో, చిన్నప్పుడే చిచ్చుల పిడుగు అని అనిపించుకుంది. చిన్న వయసులోనే తన వయసుకు మించిన పాత్రలు పోషించి అవార్డులని సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో అందరినీ నూరెళ్ళ పెట్టేలా చేసింది. మరి ఇప్పుడు పెరిగి పెద్దదై సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చెల్లెల పాత్రలో రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా వయసు వచ్చి ఇప్పుడు హీరోయిన్ లా మారిందట. ఇప్పుడు గనక ఆ అమ్మాయిని చూస్తే మనం చిన్నప్పుడు చూసిన ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోతాం. మరి అంతలా మాట్లాడుకుంటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, బేబీ యానీ. యానీ అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చే సినిమా ఏంటయా అంటే రవితేజ విక్రమార్క నాగార్జున సినిమా అయిన రాజన్న. ముఖ్యంగా రాజన్న సినిమాలో యానీ నటనకు గాను ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అంతేకాదు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డుని కూడా సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే ఎంత టాలెంట్ ఉంది ఈ అమ్మాయికి అని అందరూ తెగ పొగిడేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ యానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే అసలు ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే కాదండి, ఒక మలయాళీ కుటుంబానికి చెందింది. కానీ ఈ అమ్మాయి మాట్లాడే తెలుగు పద్ధతి చూస్తే అందరూ తెలుగు అమ్మాయే అని అనుకుంటారు. అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ఇక చిన్నప్పటి నుంచే నటన అంటే యానీకి ఇష్టం. ఆమెలోని నటనను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించి సినిమా రంగంలో అడుగు పెట్టేలా ప్రయత్నాలు చేశారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించింది. ముఖ్యంగా గోరింటాకు, నాగాస్త్రం వంటి సీరియల్స్ ఈమె నటనకి మంచి గుర్తింపులు తెచ్చిపెట్టాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన యానీ ఆ తర్వాత పెరిగి పెద్దదై సపోర్టింగ్ ఆర్టిస్ట్ రేంజ్ కి ఎదిగింది. అదేనండి, మన రామ్ చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రంగస్థలంలో రామ్ చరణ్ కి చెల్లెలుగా కనిపించింది యానీ. ఇక అంతటితో ఆగకుండా యానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఎలా తయారైందంటే ఓ హీరోయిన్ రేంజ్ లో తయారైంది. ఇక ఇప్పుడు ఇంత అందంగా ఉన్న యానీని చూసి అందరూ త్వరలోనే హీరోయిన్ అవ్వబోతోందా ఏంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం గనక యానీని చూస్తే అందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అస్సలు గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయింది. అంతేకాకుండా ఇలా తయారవడానికి కారణం ఏంటని అడిగితే చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాను కాబట్టి త్వరలోనే హీరోయిన్ గా రాబోతున్నాను అని చెప్పుకొచ్చింది. అది కూడా తన మాతృభాష అయిన మలయాళంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరినీ అలరించిన యానీ హీరోయిన్ అవ్వబోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.